గడప గడపకు మన ప్రభుత్వం సందర్భంగా వస్తున్న గ్రీవెన్స్ కు తక్షణ పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆదేశించారు. నగరంలోని 38వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నగర మేయర్ మహమ్మద్ వసీంతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆయా కుటుంబాలకు 3 ఏళ్లుగా కలిగిన లబ్ధికి సంబంధించి బుక్లెట్లను అందజేశారు. ఈ సందర్భంగా రోడ్లు డ్రైనేజీ సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే అనంత దృష్టికి తీసుకువచ్చారు. పలుచోట్ల వర్షం కురిస్తే నీటి ఇళ్లలోకి చేరుతున్నట్లు చెప్పడంతో అక్రమ నిర్మాణాల వల్లే పరిస్థితి ఇలా అవుతోందని అనంత తెలిపారు. భవన నిర్మాణాలు నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాలకు సంబంధించి తప్పనిసరిగా సెట్బ్యాక్ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలపై చేపట్టిన నిర్మాణాలను తొలగించి డ్రైనేజీల్లో పూడిక తీయించాలని సచివాలయ సిబ్బందికి తెలియజేశారు. తనతో సహా సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అందరూ ప్రజలకు సేవ చేయడానికే ఉన్నామని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ఎవరూ అధికారం చెలాయించొద్దని హితవు పలికారు. పేదలకు ఎలా మంచి చేయాలన్నది మాత్రమే ఆలోచించాలని పథకాలను అర్హులకు దూరం చేసే ఆలోచన మానుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసి పొద్దుపోక తిరగడం లేదని ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికేనని స్పష్టం చేశారు. నగరంలో తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతున్నామని మేయర్ వసీం అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం నగరంలో 38వ డివిజన్లో గడప గడప మన ప్రభుత్వం అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో చేపడుతుంది. నిన్న ఈరోజు 38వ డివిజన్లో మేము తిరుగుతున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. అక్కడక్కడ కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి రావడం జరిగింది. కొన్ని చోట్ల లైట్లు లేవని కానీ, కొన్ని చోట్ల డ్రైనేజ్ సమస్య, అన్నీ కూడా మేము పరిష్కరిస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షలు ప్రతి సచివాలయానికి 20 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో మేము అవసరమైన పనులన్నీ కూడా ప్రయారిటీ బేసిస్ చేసుకొని దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మన గౌరవ శాసనసభ అనంత వెంకటరామరెడ్డి గారు చెరువుతో 25 కోట్లు 25 కోట్ల రూపాయలు కూడా స్పెషల్ గ్రాంట్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మన నగరంలో అన్ని చోట్ల అభివృద్ధి చేస్తున్నాం. నగరంలో ఎప్పుడు జరిగిన అభివృద్ధి ఈ 3 ఏళ్లలో మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శాసన అనంత వెంకటరామరెడ్డి గారి సహకారంతో అనంత నగరాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇది 38వ డివిజన్కి సంబంధించి అయితే కన్నా దాదాపు చిన్న డ్రైన్స్ అని విచారం జరిగింది. మళ్ళీ 41 లక్షల రూపాయలతో ఒక 41 లాక్స్తో డ్రైన్ కూడా మన శాంక్షన్ చేయించడం జరిగింది. 90 లక్షల రూపాయలతో మన నాగల్గట్ట నుంచి రవి పెట్రోల్ బంక్ వరకు స్పెషల్ గ్రాంట్స్ కూడా పెట్టడం జరిగింది. కోఆపరేటివ్ స్టోర్లో దగ్గర నుంచి మన ఆటో స్టాండ్ వరకు 21 లాక్స్ సీసీ రోడ్ కూడా పెట్టడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తామో తెలియదు.